ఈ రోజు బాగా చేపలు తెచ్చిన మంచి స్పెషల్ చేపల వంట చేస్తున్నావా? ఎన్ని కేజీలు చేపలు తెచ్చావు? 2 కేజీలు తెచ్చిన. 2 కేజీలు తెచ్చినా నీకు ఎట్ట కడుక్కోవాలో చూపించు అంత. సరే, ఒక 4 వచ్చినప్పుడు తెచ్చుకుంటాం కదా. ఒకళ్ళు ఉన్నప్పుడు, ఇద్దరు ఉన్నప్పుడు అయితే 1 కేజీ 1/2 కేజీ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇద్దరు చుట్టాలు వచ్చారు అనుకో తెచ్చుకుంటాం మనం. ఉప్పు వేసిన ఇప్పుడు నేను తగినంత ఉప్పు ఇంత చేరడం తీసుకోవాలి. ఉప్పు వేసి కడితే చేప కౌసు కూడా ఉండదు, మంచిగా పోద్ది. నీళ్ళు పోసుకొని ఇట్లా రుద్దుకుంటా ఇవన్నీ ఏమైనా ఉంటే తీసేసుకుంటా మళ్ళీ వేరే గిన్నెకి పెట్టుకోవాలి. ఇట్లా క్లీన్ చేసుకొని చేపని మంచిగా కడుక్కోవాలి ఉప్పు నీళ్ళల్లో. ఒకవేళ బండ ఉందనుకో, బండ ఉంటే కూడా ఇట్లా వేసి రుద్దుకుంటా కూడా కడుక్కోవచ్చు. మంచిగా పోద్ది మురికి. అట్లా ఈ చేప ఎంత కడుక్కొని ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. కొంతమందికి కడగటం తెలియదు చేపని, రుద్దాలన్నా భయపడతారు, ముళ్ళు గుచ్చుకుంటాయని ఇలా. ఇట్లా భయపడి భయపడ్డోళ్ళు ఏం చేయాలంటే మన ఇంటి కడ బండతో ఇట్లా రుద్దుకోవాలి. సరస్వతి, నువ్వు ఇట్లా బంక పోయేటట్టు తేట కడుక్కోవాలి చేప. ఇట్లా బంక బంక ఉంటుంది చేప. అవును, బంక పోయేటట్టు రుద్దుకొని కడుక్కోవాలి. కానీ ఈరోజు ఏం స్పెషల్ చేసావు? చాలా వరకు నువ్వు మన బ్యాచిలర్స్ కోసం చికెన్ కర్రీ వండుకోవడం చూపించావు, ఈజీగా మటన్ చూపించినావు, అవును, కొన్ని కొన్ని ఎగ్ రెసిపీస్ చూపించినావు ఈజీగా. ఫిష్ కూడా అలా చూపిస్తావా? చూపిస్తా. ఆల్రెడీ ఫిక్స్ అయినావా? ఎట్లా ఫిక్స్ అయినంటే, ఇప్పుడు మనం చారు కాబెట్టి చారులు వేసుకోవటం, ఒట్టిగానే ఫ్రై చేసుకోవటం అట్లా కదా. ఇప్పుడు మొత్తం మటన్ నేను ఒక రోజు చేసిన చూడు, మటన్ ఎట్లా చేసిన అలా వండుకోవాలని కలిపి పెట్టుకుని మొత్తం. ఇది కూడా మటన్ ఆ స్టైల్లో చేస్తున్నావు? ఆ స్టైల్లోనే మొత్తం కలిపి పెట్టి ఉడుకుతుంటే చెప్తాను నీకు. సరే అత్తమ్మ, ఈజీగా ఎవరైనా చేసుకునే బ్యాచిలర్స్ అయినా సరే, ఎవరైనా సరే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే చూపిస్తానంట అత్తమ్మ. చూపిస్తా. కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కల్లుప్పు లేదు కాబట్టి ఒక మెత్తటి ఉప్పు వేస్తున్నా. మళ్ళీ అల్ల కూడా వేసి కడిగినాక మళ్ళీ ఇప్పుడు ఇల్ల కూడా వేసుకొని కడుక్కుంటా. ఇది ఒక్కసారి కడుక్కుంటే సరిపోద్ది, ఇట్లా కడుక్కోవాలి. ఇది నీటికి ఎంత కడితే దీనికి ఉన్న బంక అంతా పోయి, కౌస్ అంతా పోయి చేప నీటుగా ఉంటుంది, రుచి ఉంటుంది తింటుంటే. ఇప్పుడు మనం ఈ గిన్నెకి పెట్టుకోవాలి మళ్ళీ. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్న చెఫ్ సారు ఛానల్ని. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ చేపల పులుసు చేస్తున్నావు ఈరోజు? అవును, చేపల పులుసు అంటే ఇప్పుడు మీరు వండుకునే మసాలాలు మీరు వండేది కాదు, నేను చేసేది. అప్పుడు మా నాయన వాళ్ళ నాయన మా నాయన వాళ్ళు వాళ్ళు పట్టుకొచ్చుకొని మా నాయన వాళ్ళ నాయన మా తాత అట్లా ఊకనే మసాలాలు తక్కువతోటి అన్ని చేయితోటి ఆయన కలిపి పొయ్యి మీద పెట్టి వండి మసాలా లేకుండా మంచిగా రుచిగా వండేది. అది వండి చూపిస్తాను ఇప్పుడు నీకు. అయితే చాలా స్పెషల్ స్పెషల్ వంట అని చెప్తా ఈరోజు. ఎప్పటిదో వాళ్ళ తాత వండిన వంట ఇప్పుడు వండబోతుంది ఈరోజు. అవును, అది మనందరి కోసం. అవును. సరే అతను స్టార్ట్ చేసేయ. ఇంకో 2 కేజీల చేపలు తీసుకొని, 2 కేజీల చేపలు తీసుకొని నీటుగా గడుపుకొని బంక లేకుండా చూడు చేయి ఇట్లా అంటకుండా మంచిగా తేటగా గడుపుకొని తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ చేపలకు ఏమేమి కావాలో చెప్తా తెలుసుకుంటా. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక్క హాఫ్ చెంచాడన్ని మెంతులు వేపుకుందాం. సన్న మంట పెట్టుకొని మంచిగా దోరగా అయ్యే వరకు వేపుకోవాలి. అయినాయి దింపుతా. ఇంకా పండుగ అయినా మాడిపోతుంది. ఇవి మెత్తగా దంచు. ఇలా ఒక గడ్డ వెళ్ళిపాయ వేసుకొని ఉరుకోవాలి. ఇంకది మంచిగా మెదిగింది తీసారా సార్. ఇంకో ఇట్లా మెత్త నూరుకొని మెంతులు వెళ్ళిపాయ ఈ పేస్ట్ కూడా మనం ఒక గిన్నెకి పెట్టుకుందాం. ఇంకా ఇగో 2 కేజీల చేపలకి ఇగో ఒక 3 ఉల్లిగడ్డలు దంచుకోవాలి. మంచిగా దంచి మెత్తగా అల్ల వేసుకుంటే గుజ్జు వస్తుంది. ఇంకా చాలు తీసారా సార్, మంచిగా మెదిగింది. ఇగో ఇట్లా మెత్తగా నూరుకొని ఒక గిన్నెకి ఎత్తుకోవాలి. ఇంకో ఇప్పుడు ఫస్ట్ మనము చేపలు కడిగి పెట్టుకున్న చేపల్ని ఇగో ఈ కళాయిలో పెట్టుకోవాలి. మొత్తం వర్షంట పెట్టుకొని కలుపుకోవాలి మసాలాను. ఇంకో ఇప్పుడు నేను అల్లం ఉల్లిపాయ పేస్ట్ నూరుకున్నాను కదా ఉల్లిగడ్డ, అది ఇల్లేసిన. ఇంకో ఇప్పుడు ఈ ముక్కలు ఇలా పెట్టుకోవాలి. తేటగా గడుక్కున్న ముక్కలు తేటగా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ మసాలాలు దీనికి పట్టించుకోవాలి. ఇందాక మనం ఉల్లిగడ్డ నూరింది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 2 స్పూన్ల కారం, ఇగో తగినంత ఉప్పు, ఒక చిటికేడంత పసుపు, ఒక హాఫ్ చెంచా ఉంటుంది.
మొత్తం ముక్క పట్టి ఇంకా 3 చెంచాల కారం, ఎందుకంటే 2 కేజీలు కాబట్టి 3 చెంచాలు కారం కూడా మంచిగా చూసి వేసుకోవాలి కదా. ఉన్న కారం కారం ఉన్న నిరపకాయలు ఉంటాయి, తక్కువ కారమే ఉంటాయి. ఇగో నూరిన మసాలాలు మొత్తం ఇట్లా ముక్కగా పట్టించుకోవాలి. ముక్కగా పట్టించుకుంటే కారం ఉప్పు మొత్తం తగినట్టు తీసుకోవాలి. ఉప్పు కారం కూడా మంచిది తీసుకోవాలి. కారం పొడి మంచిగా మసాలాలు కూడా వేయట్లేం కాబట్టి కారం పొడి మాత్రం మంచిగా ఉండాలి. చేప కూడా ఫ్రెష్ చేప తీసుకోవాలి. ఫ్రెష్ చేప అయితేనే కారం ఉప్పు అన్ని బట్టి రుచి ఉంటుంది. మంచిగా ఫ్రెష్ లేదనుకో చేప, చేపల కూర రుచి ఉండదు. ఇగో ఇప్పుడు ఇదంతా ముక్కగా పట్టించుకున్నాం కదా మనం, ఇప్పుడు ఈ ముక్కగా పట్టించుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని ఇప్పుడు చింతపండు నానేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానేసుకుంటే ఈ చింతపండు నానే వరకే ఈ గ్రే అనేది మొత్తం ముక్కకు పడుతుంది. కారం ఉప్పు మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా పక్కకు పెట్టుకున్నా. ఇగో ఇంత చింతపండు వేసుకున్నా నేను. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు ఉంటుంది కాదు, బత్తాయి కాయ అంత ఉంటుంది. నిమ్మకాయ కాదు, ఒక బత్తాయి కాయ అంత ఉంటుంది. ఎందుకంటే ఇంత చింతపండు తీసుకుంది నేను, కొంచెం చెట్టు మంచిగా పులుపు తక్కువ ఉంటుంది. ఒక చెట్టుది, ఒక చెట్టుదేం పులుపు ఎక్కువ ఉంటుంది. ఈ చింతపండు అయితే కొంచెం తీయగుంది. నేను కొద్దిగా మరింత తీసుకున్నా, పులిపే దానికి చేపకి ఉండాలి ఎక్కువ కాబట్టి కొంచెం మరింత తీసుకున్నా. నేను మంచిగా గుజ్జులు విసుకొని పోసుకుంటా చూడ ఎంత బాగుంటుందో. ఒక 5 నిమిషాలు అయింది చింతపండు నానేసి, మంచిగా నానేది. ఇప్పుడే గుజ్జులు విసుకొని అలా పెట్టుకున్నా నేను. ఇంకో ఇట్లా విసుకోవాలి నీట్గా గుజ్జులుగా. ఇప్పుడు మనం ఈ ముక్కలు మంచిగా ఇప్పుడు 5 నిమిషాలు ఇప్పుడు కలుపుదాం. ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో పచ్చిమిర్చి వేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకుందాం. ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు. తాలింపు లేదు ఏం లేదు. ఇప్పుడు మనం ఇలానే నూనె కూడా పోసుకొని కలుపుకుందాం. 1, 2, 3, 4 ఒక 5. ఇప్పుడు ఇట్లా ఇదంతా నూనె కూడా ముక్కగా పట్టించుకోవాలి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, నూనె మొత్తం ముక్కగా పట్టుకోవాలి. ఉల్లిగడ్డ గ్రే వస్తుంది చూడు ఎట్లా ఉంటుంది. అది వెనకట మేము ఇట్నే వండుకునేది. అప్పుడు వెనకట అంటే మా తాత వంతుటే చూసేది నేను. నూనె, కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకున్నాం. ఇక మళ్ళీ ఒక 5 నిమిషాలు అయింది. ఇప్పుడు మనం ఇలా చింతపులుసు పోసుకుందాం. ఇక ముందుగానే పిసికి పెట్టుకున్నా నేను చింతపులుసుని నానేసి. ఇంకో ఈ చింతపండుని ఇట్లా గుజ్జులు పిసుక్కొని మంచిగా నీళ్ళు పోసుకొని ఇప్పుడు రసం ఇలా కొంచుకుందాం. ఒక సుక్క నీళ్ళు వెళ్ళి ఇట్లా పిప్పి అంతా తీసుకుంటా మంచిగా ఉంచుకోవాలి. ఎన్న ఒకటి పడ్డా ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఇంకా అది కూడా రుచి పోయి. ఇప్పుడు చేపలు మనం ఎంతైతే ఎసరు పోసుకోవాలనుకుంటున్నామో అంతవరకే పోసుకోవాలి. ఇంకా మళ్ళీ మధ్యలో పోయటానికి బాగుండదు, కౌసు వాసన వస్తుంది. ఇప్పుడే పోసుకొని పెట్టుకోవాలి అన్ని సరిపోరు. చేప కూడా నీరే కాబట్టి నీరే వస్తుంది. ఇప్పుడు ముక్క మునగ పోసుకొని మనం పెట్టుకోవాలి. ముక్క మునగ ఎసరు పెట్టుకున్నాము. ఇప్పుడు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్నీ పోసుకున్నాం కదా. 2 గ్లాసులు పోసింది చింతపండు నానబెట్టింది 1 గ్లాసు. మళ్ళీ వెనకకు ఒక గ్లాసు పోసితోనే 2 గ్లాసుల నీళ్ళతోటి నేను ఇప్పుడు చారు పోసుకున్నా. ఇలా ఇగో ముక్క మునగ మంచిగా పోసుకున్నా చూడు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నా, మూత వేసుకుందా. ఒక 5 నిమిషాలు అయింది, చూద్దాం సరస్వతి. ఇగో మంచిగా గుబగుబా అంటుంది. ఇప్పుడు మనం దీన్ని కొంచెం గంట పెట్టి కలపకుండా ఇంక ఇట్లా చేతితో తిప్పుదాం గుండ్రగా. ఇట్లానే మంచిగా ఉడుకుతుంది. ఇక కొద్దిసేపు మూత పెడదాము. మళ్ళీ ఇప్పటికి అయిపోయింది మొత్తం కూర. ఇంకా ఉందా? మా అమ్మ ఆడైంది. అసలు ఈ కర్రీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలే. అవును, ఏం మాట్లాడడానికి వస్తలేదు. చెప్తున్నావు కదా, చెప్తున్నా. డిస్టర్బ్ అయింది మాట్లాడతా. డిస్టర్బ్ అయిద్దిలే గానీ ఏదో ఒకటి అనాలి కదా. సరే ఏమన్నా డిస్టర్బ్ అయిద్దిలే కదా అమ్మ. ఎట్లా నేర్చుకున్నావు మీ తాత దగ్గర కూర? ఎట్లా నేర్చుకున్నానా? ఒకవేళ మీ ఇంట్లో మీ ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు తింటే నువ్వు చూడవా తాత దగ్గరికి. మా తాత, మా అమ్మమ్మలు, మా నాన్నమ్మలు అందరూ నేను చిన్నగా ఉన్నప్పుడు, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చచ్చిపోయారంట. ఎందుకు తాత ఇట్లా కలిపి పెడుతున్నావు? ఏం తాత ఈ ఉల్లిగడ్డ నూరు వేస్తున్నావు? ఏం తాత ఇట్లా వండుతున్నావు అంటే నీకేమెరక అమ్మా, మీకేమెరక? ఇట్లా మేము వండుకొని తినబట్టికే మాకు ఏ రోగాలు లేవు. మేము ఇంత హాయిగా ఉన్నాం. ఈ సద్ద పువ్వ, జొన్న పువ్వ, నూనె లేని కూరలు, మంచిగా మసాలాలు లేని కూరలు. ఇప్పుడు మసాలాలు ఏమిటికి, చెత్త మసాలాలు ఇవన్నీ వేసుకొని ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, గ్యాసులు ఇవన్నీ తయారవుతున్నాయి. అప్పుడు మసాలాలు లేకుండా వండి
అంత రుచిగా ఆలు ప్లేట్లో పెట్టుకొని తినేది. నిజమే అత్తమ్, ఇప్పటివలకి అసలు ఎట్లా అంటే చిన్న పిల్లలకి హార్ట్ అటాక్ వస్తున్నాయి. కరోనా ఇంజక్షన్ వేసుకున్నాక చాలా మంది చనిపోతున్నారు అంటారు, దాని వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు, రకరకాలుగా ఉన్నాయి. ఏం చేస్తుంది, 6 నెలలు పెరిగే కోడిని 4-5 రోజులు కూడా కాకముందే సూది లేచి పెంచుతుర్రి, ఆ చికెన్ తినంది పానమాగదా. ఒక్క ఒక్క 10 రోజులు ఆరం దాటితే బిర్యానీ. అవును, బిర్యానీ ఇంట్లో ఉండకుంటే ఆర్డర్లు, ఆ ఆర్డర్ల చికెన్లలో ఏం కలుపుతుర్రు, ఏమంతుర్రు, ఏం మసాలాలు, చెత్త మసాలాలు తిని ముడత మీద ముడత పడి 20 ఏళ్ళు చక్కగా రాకముందే పిల్లలకు బొర్రలు వస్తున్నాయి. ఏమన్నా ఉందా, నా సిగ్గు పోతుంది పక్క నుంచి నింగుసోని. అట్లా తయారయ్యారు. ఇప్పటి ఇప్పుడు తిండి పిల్లలకి తప్పు లేదు, అక్కడ తిండి ఉంది కాబట్టి వాళ్ళకి తినాలనిపిస్తుంది. ఆ తిండి తిన్నాకాంచి పిల్లలకి ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. గుండెటాకులు, అటాటాకులు, గుండె నొప్పులు, షుగరు, బీబీ. ఇప్పటికి కూడా మా మామకి 80 ఏండ్లు ఉంటాయి, 90 ఏండ్లు షుగర్ లేదు, బీబీ లేదు. అవును, మా మామకి పొలం పని పోతా అంటాడు, చేని పోతా అంటాడు, ఇంటికాడు ఉండవంటే ఉండను అంటాడు. ఇప్పటి వాళ్ళు 20 ఏళ్ళు రాకపోయింది 60 ఏళ్ళు వచ్చినాయి అంటారు. పక్కకు పెట్టలేరు, 20 ఏళ్ళు రాకముందే 60 ఏళ్ళు అంటుండావా. 60 ఏళ్ళు కూర్చున్నాడు కూర్చుంటారు ముసలోళ్ళు లెక్క. ఏందంటే చదువు 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 అని చూస్తున్నాం, కానీ ఆరోగ్యమైన తిండి కాదు మనం తినేది ఇప్పుడు. ఇప్పుడు అప్పుడు తినే తిండియే మంచిది. అవును, అది నిజమే. మీ తాత ఎన్ని రోజులు బతికిండు, ఎన్ని సంవత్సరాలు? మా తాత శనాలు బతికిండు, 100 బతికిండు. 100 బతికిండా? వంద. మా తాత పేరు గుర్తుందా? నువ్వు ఎంత ఏజ్ ఉంది నీకు అప్పుడు? నేనా బానే ఉన్నా, కృష్ణ అంత ఉన్నట్టు. ఇటు అనే చెప్పేవాళ్ళు, కృష్ణ లాగానే ఉగ ఉంది నాకు, మంచిగా చూస్తున్నా అన్నట్టు. పెళ్లి అయింది నాకు 9 ఏళ్ళ పెళ్లి అయింది అన్న కదా, పెళ్లి అయింది. అయినాక కూడా ఓ క్షణాలు ఉన్నారు మా తాతలు. ఇంకా నేరు మా అమ్మ వాళ్ళ నాయన అయితే అమ్మ 7 అడుగులు అందగాడు. అందగాడు 7 అడుగులు అందగాడు మా తాత. 7 అడుగులు అయినా 7 అడుగులు కూడా ఉంటాడు. అంత చక్కని మనిషి, ఎత్తుకి ఎత్తు, ఎరుపుకి ఎరుపు. ఇప్పుడు ఆయన కొడుకులు అంతే, మా అమ్మ అంతే, అట్లా అంత మనిషి కూడా. ఆయన కూడా చెరు చేనమ్మటే బాయి, చెరు వెమ్మటే బాయి, చెరువుల చేపలు, బాయిల చేపలు తెచ్చి ఇటనే కడిగిపోయి మీద వేస్తుండేది మా తాత మా అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు కూడా. ఏం తాత నువ్వు ఇట్లా అంత ఏందంటే ఇటనే రుచి అమ్మా, నీకేం తెలుసా గద్ద, ఓ గద్ద నీకేం తెలుసా అనేది, ఆ గద్ద అనేది గద్ద పోరి పోరి గద్ద అని. మా అమ్మమ్మ మా అమ్మో మా అమ్మమ్మ ఊరడే ఉంది కానీ యమ వంట ఉండేది ఇట్లనే. కూరలు బువ్వలు మా తాత తీస్తుంటే, మా తాత కలిపి పెడుతుంటే పొయ్యి మీద పెట్టంగానే మంట ఏంది, చాలా మంది సంఖ్య అనేది మా తాత మా అమ్మమ్మది. ఆ సంఖ్యకి ఇద్దరు ఏకంగా వంట చేసేది, 6 గురు కొడుకులు, 2 బిడ్డలు. చూడు ఎంత మందిని కన్నాడు మా తాత. మా నాయన వాళ్ళకేమో 4 బిడ్డలు, 3 కొడుకులు. మా తాత మా అమ్మ తాత వాళ్ళకేమో 6 కొడుకులు, 2 బిడ్డలు. ఇంకా చూడు ఎంత సంఖ్య. అవును, దాదాపు అక్కడ 20 మంది దాకా ఉన్నారు. ఆ సంఖ్యకి మళ్ళా సంఖ్యకి పిల్లలకు పిల్లలం, మేము బిడ్డల పిల్లలం. ఇక మేమందరం వచ్చినట్టు ఒక యాటే కోసేది, యాట కోసి ఇట్నే కలిపెట్టి పోయి మీద వంతనే ఉండేది. ఇంకా మా గుబ గుబ ఉడుకుతూనే ఉండేది, మేము తింటనే ఉండేది, అంత రుచి ఉండేది. అట్లా చేసేది అప్పటి వాళ్ళ వంట వేరు. మన్నర్ దాకా కూడా మా తాత షుగర్ లేదు, బీబీ లేదు, ఏది లేదు, సుట్ట తాగేది ఎప్పుడన్నా తాగితే. ఎందుకు తాత సుట్ట పాడగా, సుట్ట వాసన వస్తుంది అమ్మంటే చిగిలేట్లు మంచి అమ్మా, చిగిలేట్లు చేసుకుని మోగల్లా చేసుకుంటారు, తాగే మోగల్లా చేసుకుంటారు. ఆ చిగిలేట్లు మంచి కావు, ఆ చిగిలేట్లు ఏం పెట్టి చూడతారో తెలదు. మేము డైరెక్ట్గా పండియా చేయని కాడించి పొలం నుంచి వస్తుంది పోవాకు, ఆ పోవాకు కాడలు తెచ్చుకొని సుట్ట చుట్టుకొని మళ్ళీ తాటాకుతో సుట్ట చుట్టుకొని తాటాకు బుర్రలో పెట్టుకొని ఆ సుట్ట సొంగన్న మట్టితో చేసిన సొంగ చేసుకొని ఆయన చేసేది సొంగ, కుమ్మరమట్టితోటి మట్టి ఉంటుంది వినాయకుల్లో చేసే మట్టి, ఆ మట్టిని మెత్తగా కలిపి సొంగ చేసి పొయ్యిలా కాల్చుకొని మా అమ్మమ్మ గుడిచ్చే తాగమని. మళ్ళీ లేకుంటే జిల్లడాకుల సుట్ట తాగేది. ఇప్పటోళ్ళు పానపరాకులు, గుట్టకలు, పెదుగులు బోంగ, నోర్లు బోంగ, చెత్త చెత్తగా పెదుగు కింద దడవ కింద క్యాన్సర్లు రావటం, దడవలు ఆయటం, ముక్కులు పోవటం, మూతులు పోవటం 20 ఏళ్ళు రాకముందే చెప్పలేవాళ్ళీ. అప్పటి వాళ్ళదే మంచిది, తాగితే ఒక సుట్ట తాగేది, తింటే పువ్వ తినేది, తాగితే గిత కళ్ళు తాగేది.
ఆరబెట్టిన బువ్వ తినేది వట్టి చేపల కూర తినేది అంతే. వట్టి చేపల దోసకాయ, దోసకాయ వట్టి చేపలు వట్టి తినకలు తినేది. వట్టి తినకలు ఎండబెట్టకపోయేదా? ఆ ఆటలు కోసినామంటే సగం అండి సగం ఎండబెట్టి వట్టి తునుకలు. అప్పుడప్పుడు దోసకాయలు వేసి ఉండేది, వట్టి చేపలు వేసి అది టమాటాలు వేసి ఉండేది. ఆ వట్టి చేపలు ఆ వట్టి తునకలు ఎట్ట చేసేది, ఉడికి నీళ్ళు ఆగబెట్టి ఉడికి నీళ్ళు వేసేది. అవి నాంతుండే అరకి దోసకాయ ఉడికేది, దోసకాయ ఉడికేది. ఈ దోసకాయ ఉడికేదాంటే అల్ల వేయంగానే మెత్తగా నాయనే కదా ఒక్క మంటకి ఉడికేది కదా. గీత ధాన్యాల పొడి అట్ట రోజుల నూరేది అల్లేసి తినేది కమ్మగా ఉండేది. కానీ నిజంగా ఇది ఒకటి బెస్ట్ ఎట్లా చెప్పడతమ్మా, ఊకే మటన్ కొనుకొచ్చుకున్న దాని బదులు ఒకసారి ఎప్పుడైనా ఫంక్షన్స్ కి మటన్ కోసుకుంటాం మళ్ళీ, లేకపోతే మనమే కోసుకొని కొంచెం వండుకొని కొంచెం ఎండ పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాం అంటే ఎప్పుడైనా ఉంటది అది, అసలు ఖరాబే కాదు. ఖరాబ్ కాదు, బలం కూడా మంచి మంచి బలం ఉంటది, మంచి హెల్దీ. అంటే అన్ని గలీజ్ కి ఇప్పుడు చూడడానికి గలీజ్ ఉంటాయి. అసలు మన ఇంటి దగ్గర మేక మటన్ తిన్న టేస్ట్ అయితే అసలు ఇక్కడ రానే రాదు. అది సచ్చిన గొర్రెలని మేకలు కాసి వాళ్ళ కాడికి వచ్చి సచ్చిన గొర్రెలని కొనకపోతారు, చీమిడి గారి గొర్రెలని కొనకపోతారు, కుంటి గొర్రెలని కొనకపోతారు. ఎందుకయ్యా అంటే ఏముందా మా ఏళ తీసుకు వస్తాము, మంచిగా ఒక మంచి మేకపోతు కోసి ఫస్ట్ ఆ మేకపోతు తోకన కాడితే 100 కోసినా కానీ అదే మేక కోస్తున్నాం అని చెప్తాడంటాడు. అరే మంచిది కట్టిండు కదా మేకపోతే కదా అని మా ఆయన చేస్తే కొనుక్కొని పోతాం. ఎప్పుడైనా ఖచ్చితంగా ఊరు వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా మటనే తింటాం, ఫిష్ తింటాం, ఫ్రెష్ గా ఉంటాయండి. మాక్సిమం నాటుకోడి మటన్ ఫిష్ అన్ని ఊర్లలోనే, ఏ ఊరికి పోయినా ఈ హ్యాపీగా తినేసి వస్తాం. మంచి చిటి అన్నం క్యాన్ అంతే, నల్గొండలైనంతే, హైదరాబాద్ అయినంతే, మిరాడ అయినంతే, ఎక్కడైనా కట్టుకోళ్ళు అయినా ఎవడైనా ఆ షాప్ పెట్టుకునేవాడు ఎట్టనైనా మనకు మంచి మటన్ ఇస్తుంది అనేది కళ. అవును అవును. నువ్వు ఎప్పుడు నా పెళ్ళైన ఇప్పుడు మీ నాయనమ్మ లేదా? ఇంకా ఉంది మీ నాయనమ్మ, మా అమ్మమ్మ ఒక తోటి ఎంత గట్టిగా ఉంటది ఇప్పటికి. ఆ వంట ఆమె చేసుకుంటది, ఆ పని ఆమె చేసుకుంటది. నిజంగా చాలా గ్రే, అసలు ఆమె బీపీ షుగర్ కూడా వెళ్ళలేదు. ఈ మధ్య కొంచెం హెల్త్ అట్టి ఉందండి, అంత బాగలేదు. కానీ మస్తు గట్టిగా ఉంటది మా నాన్నమ్మ. మా అమ్మమ్మ మా అని పెళ్లి చూసింది, పిల్లని చూసుకోవటానికి పోతున్నాం నిన్నే. మా అమ్మ మంచిగా కాళ్ళు చూసుకోమ్మా, కాలు చూసుకోమ్మా, నడక చూసుకోమ్మా, కాలు చూసుకోమ్మా, మళ్ళీ ముందల తర్వాత మళ్ళీ అన్ని అనుకోకమ్మా అని చెప్పి తోలింది నన్ను మా అమ్మ. అవునవును, చనిపోయిందని చెప్పింది చూడలేదు. నిజమే, మరి మనమనికి ఆ పిల్లని చూడటానికి పోతున్నాం అమ్మమ్మ అంటే మంచిగా చూసుకోమ్మా, ఇప్పుడే కొద్దిగా నడిపించి కూడా చూసుకోమ్మా. మరి మాకెరకన అయ్యాన్ని అది చెప్తేనే మనకు తెలిసేది. ఇప్పుడు నేను చెప్పినా నీకు తెలుస్తాయి అట్లా. నిజంగా నేను కృష్ణకి చెప్పి అట్లా. సరే అంత మీరు చూడు ఇంకా ఉడికి ఇంతవరకు వచ్చిందా సుద్దా? ఇగో మంచిగా ఉడికింది. ఇప్పుడు కూడా మనం ఇందాక నూరు పెట్టుకున్న మెంతు పిండి వెళ్ళిపోయి ముద్ద కూడా ఇలానే వేద్దాం. ఒక రెండు మళ్ళీ పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రెండు రెబ్బల కరేపాకు. ఇగో ఇది మా బర్రె నెయ్యి చూడండి ఎంత బాగుందో, గుడ్లు గుడ్లుగా మంచిగా పాలు తోడేసుకొని మేము తీసుకుంటాం మంచిగా. ఒక చెంచాడంత నెయ్యి, పచ్చన్న ఉంటే పచ్చన్న వేసుకోవచ్చు, ఇది ఉంటే ఇది. మళ్ళీ ఒక్కసారి గంటతో ఎందుకు కలుపుతలేనంటే చిత్తడి అవుతుందని, చేప ముక్క కదలకుండా ఉండాలి. ఇంకా ఇప్పుడు వేసిన మసాలాలు అన్నీ మంచిగా కలిసి ఉడికిపోతాయి. ఎంత బాగుందో. మళ్ళీ ఒక కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మూత వేసి ఒక 5 నిమిషాలని చూద్దాం. నూనె మొత్తం పైకి వచ్చింది, మంచిగా ఉడికింది. చివరిగా కొంచెం అంతా కొత్తిమీర చల్లుతున్నా. అప్పటి వాళ్ళు వేయలేరు కానీ నేనైతే వేసిన, ఇప్పుడు కొంచెం అంత ఉంది కాబట్టి. ఇంకా ప్లేట్లు కూడా వేసేయట్లేడే, అదే ఉడుకుతుంటుంది, ఇదే ప్లేట్లు వేసలే. అక్కడ ఉడుకుతుండాలి, ఇక్కడ తింటుండాలి. చూడు ఎంత బాగా ఉడికిందో, ముక్క కూడా చెదిరిపోలే. ఇంకా సూప్ కూడా మంచిగా చిక్కగా ఉంది. ఇట్లా ఉంటేనే ఒక ముక్క వేసుకొని ఇంత సూప్ పోసుకుంటే కడుపు నిండా తినొచ్చు. నిజంగా చాలా చిక్కగా వచ్చింది అత్తమ్మ గ్రేవీ. అట్లా ఉండాలి మంచిగా. ఇంకా చిక్కగా కావాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి, తగ్గ పోసుకోవాలి, ఒక గ్లాసే వేసుకోవాలి. ఈ చేతిలో పెడితే తెలియదు, పెడితే తెలుస్తుంది. అది అది చారు కదా, చేతిలో పెడితే టేస్ట్ అనిపించదు.
ఎట్లుందో. కానీ ఇది ఎట్లయినా సార్ చేపల కూర వేడి మీకు తెలియదు అంటారు కదా, ఒక రోజు నిద్ర చేయాలి ఆ కూర, అట్లయితే టేస్ట్ వస్తుంది. సూపర్ ఉంది. అవునా? అసలు అంత పుల్లగా లేదు, అసలు ఎంత బాగుందో. ఇది కదా ఇప్పుడు ముక్క పెట్టిన తినిపిస్తుంది నాకు. నిజంగా చారుతో చేతులు పెడితే మంచిగా అనిపించదు, డైరెక్ట్ నోట్లకే పోవాలి. సూపర్ ఉంది సరస్వతి. అవును, ఇప్పుడు నేను తింటాయి. అసలు నువ్వు కలపబట్టుకు అదిరిపోయింది. జోకు అంత సినిమా లేదత్తమ్మ, కష్టపడి వండింది నువ్వు. అసలుకి స్టార్టింగ్ నుంచి అసలు వెనకటోలు అందుకే ఇంత బలంగా ఉండరు. చూడు ఏమన్నా వేసినాలా నేను, ఇంత ఒక్క లవంగ యాలక్కాయ అల్లం వేయలే, ఏ వేయలే నేను. ఎంత బాగుంది చూడు, ఒక్క ఎల్లిగడ్డ జీలకర్ర ఉండి ఉల్లిగడ్డ మస్తుంది. అసలు బాగుంది, కారం కారం లేదు, చాలా టేస్టీ ఉంది. నీ సువాసన లేదు, నీ సువాసన అనే మాట లేదు. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే నిజంగా. అట్లా ఒకసారి నెల్లూరు చేపల పులుసు ఉన్నావు కదా, అది కూడా సూపర్ ఉంది. అందరు చాలా వరకు మస్తు కామెంట్లు పెట్టారు. బస్ లో కలిసింది మీరు అత్త కోడలు శానాలూరు కదా అన్నది, అంటే అవునండి అని నేను. చాలా బాగున్నాయి మీ ఐడియాలు, నాకు చేపల ఫ్రై కావాలి, చేసి పెట్టవా అన్నది. సరే చేస్తాలే అన్న, నీకు ఏది ఇష్టమో చెప్పు అన్న, నాకు చేపల ఫ్రై కావాలి అన్నది. ఒకసారి చేసిన కదా చూడు అని అన్న. సరే అప్పుడు చూడలే కానీ ఇప్పుడు చేయి మళ్ళా అన్నది. సరే చేస్తాలే అన్న, కానీ నీ చేపల ఫ్రై చేయలేదు, వెనకటి పాత కాలంలో కూర వండి నేను ఇప్పుడు చూడండి ఫ్రై చేసి. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నెల్లూరు చేపల పులుసు చాలా మంది రకరకాల కామెంట్స్ పెట్టింది, ఒకరు వేస్తారని, ఒకరు వేయరని, ఒకరు అది వేయరని, ఒకరు ఇది వేస్తారని. సో మాకు తెలిసిన వాళ్ళు వండిన ప్రాసెస్ అయితే అదే, మాకు తెలిసిన ప్రాసెస్ అయితే అదే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ టేస్ట్ కూడా ఇంకా అంతకంటే ఎక్కువ అంటే అసలు చెప్పలేము, అంత బాగుంది. చేపల ఉన్న తలకాయను కూడా మీరు పారేయకండి. అవును, అసలు ఆ తలకాయతోటే చేప కూర రుచి వచ్చేది. అవును, చేపల ఉన్నదే రుచి తలకాయ కూరలో. చారు పెట్టుకుంటే ఇట్లా ఒకవేళ ఫ్రై చేసుకుంటే ఆ తలకాయలు ఏముంటుంది అనుకుంటే తీసేసుకోండి అంతే. చూడతాము పీస్ అయితే ఆగు, నాకు మంచి దొరకలేదు. నాకు మంచిగా ఉడికింది లోపల కూడా, మంచి కారం ఉప్పు, మంచి నిద్ర చేస్తే దీనికి పడుతుంది. ఒకరోజు ఉంది కదా చల్లారాలి చేపల కూర రుచి చల్లారాలి. తమ్మిది నిద్ర చేయాలని ఏం లేదు, చేపల కూర చల్లారితే చాలు. ఆమె నిద్ర అంటుంది కానీ చల్లారితే చాలు. ఇప్పుడు వండుకున్నాం అంటే పొద్దున్నే తింటే చాలు. ఆమె నేనేం చెప్తున్నా అదే నిద్ర అంటే. పొద్దున్నదా వండుకున్నాం అంటే కొద్దిసేపు ఆగాలి, ఒక 2 గంటలు ఉదయం. సరే నైట్ వండుకుని తెల్లారి తినాలి, ఉదయం వండుకుని సాయంత్రం తినాలి. అదే 8 అవర్స్ మినిమం అని నిద్ర అంటారు కదా, నార్మల్ నిద్ర. ఒక గంట రెస్ట్ ఇస్తే చాలు దానికి. పీసులకు కూడా కారం ఉప్పు చాలా అంటే చాలా బాగుంది. ఇంకో నెయ్యి వేసింది ఇందులో, ఎందుకు వేసిందా అని అనుకుంటుంది నాకు అర్థమ్మ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నెయ్యి ఎందుకు వేసి అవుతాం నిజానే రుచి. అప్పటివల్ల నెయ్యి ఆంధ్యం మరి పల్లీలేను. ఇంకోటి మెయిన్ చెప్పడం మర్చిపోయినత్తమ్మ, అసలు ఈ చేపల కూర అన్నిటికంటే కుండలో వండడం అది ఇంకా ఇంకా టేస్ట్. అది ఇంకా దానికి మించింది ఏది లేదు. అన్నిటికీ ఆమదం తోటి కూర అంత బాగుంటుందా చేప? అసలు మలసా నేను ఆంజన్ తోటి కూర అంతా కొట్లదని తెచ్చుంతా, సూపర్ ఉంటుంది చూడు. సరే అత్తమ్మ, మరి ఈ చేపల కూర అయితే మాకు బాగా నచ్చింది, చాలా బాగుంది. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, బాగుంది, చాలా బాగుంది, సూపర్ అంటే సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఎన్ని ఉంటా అన్నీ దానికైతే ఇంకా మాటలు లేవు. మీరు ఒకసారి ట్రై చేయండి, సింపుల్ అండ్ వెరీ టేస్టీ రెసిపీ చేపల పులుసు. మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఆల్ అన్ ఆప్షన్ క్లిక్ చేస్తే అత్తమ్మ చేసిన వంటలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి, అప్పుడు వీడియోస్ చూడొచ్చు. మళ్ళీ వీడియోలో మరొక కొత్త వంటతో మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.